రంగారెడ్డి జిల్లా రాజనగర్ అత్తాపూర్ పరిధిలో శ్రీ వెంగమాంబ హోటల్లో రాజనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న మొన్నటి చికెన్ను మాంసాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుని జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. మిగతా హోటల్స్ యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. మీట్ ఎస్పెషల్లీ చికెన్ తందూరి ఐటమ్స్ అంతా కూడా నిన్న మొన్న తయారు చేసినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ ప్రజలకు కావాల్సినది మ్యాండేట్ అనే విధంగా చేసి పెట్టేసిస్తున్నారు. అది నిషేధించబడింది. ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం, దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి. రాజాలతో ప్రాణాలతో చెరగాటం మాత్రమే చెప్పేసి అని చూసాం. కొద్ది పార్టే ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు దాన్ని పడేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా పెట్టేసేసి పెనాల్టీ తోటి అనేది చూసి పెట్టిస్తాం. ఈ మధ్యకాలంలోనే మనకి డెక్కన్ ఎలైట్ హోటల్లో కదా రెండు రోజుల క్రితం ప్రజలకు పెడుతున్నారు కదా, ఇంకా హోటల్ యజమానులకు అందరూ కూడా ఈ రకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు పరిశుభ్రతను పాటించాలి. దాని లోపల ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అయినా పెట్టేసి వండి పెట్టించాలి. ప్రజలు ప్రాణాలు కూడా మన ప్రాణాలు అని చెప్పేసేసుకోండి. యజమానులు కూడా ఆ రకంగా మంచి నీట్గా మెయింటైన్ చేసి చేయాలి. లేకపోతే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. వాటిపైన చర్యలు చాలా సీరియస్ ఉంటుంది. ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు రోజు జరిమానా విధించి పెట్టిస్తాం. హెవీ క్వాంటిటీలో ఉన్నటువంటి అంటే మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ వార్నింగ్ కింద తీసుకెట్టేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.